ఒక స్వామి వారి దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళాడట. స్వామిగారు, స్వామిగారు, మా ఫ్యామిలీలో మీరంటే చాలా నమ్మకం. నాకు కడుపు నొప్పి వచ్చేస్తుంది బాబోయ్, కడుపు నొప్పి వచ్చేస్తుంది బాబోయ్, కడుపు నొప్పి వచ్చేస్తుంది బాబోయ్, మీరే ఏదోటి చేసి కడుపు నొప్పి తగ్గించాలన్నాడు. బాబు, నేను స్వామిని, ఏదో మంచి నాలుగు మాటలు చెప్పి బతుతాను, ఉపదేశాలు ఇస్తాను, డిస్కోర్సెస్ ఇస్తాను, ప్రసంగాలు చేస్తాను, అంతకుమించి నాకేం తెలుసు, నేనన్నా డాక్టర్ని కాదట, మీకు చాలా చాలా విషయాలు తెలుసట, దయచేసి మీరు ఏదోటి చేయకపోతే నా కడుపు నొప్పి, బాబోయ్ కడుపు నొప్పి, బాబోయ్ చచ్చిపోతున్నాడు సార్, నాకు ఏదైనా నచ్చింది, బాబోయ్ నాకు కడుపు నొప్పి తగ్గించడం రాదు మహానుభావా, ఎక్కడన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళంటే, లేదు మీరు తప్పించవరు రక్షించలేదు, నేను కడుపు దొడ్డుతాడు చచ్చిపోతున్నాను, సరే అయితే కళ్ళు మూసుకో అన్నాడట. కళ్ళు మూసుకున్నాక పక్కన వచ్చిన రుబ్రోలు పత్రం లాంటి ఒక రాయి తీసుకొచ్చి కాలు వేసాడట. బాబోయ్ కాళ్ళ నొప్పి, బాబోయ్ కాళ్ళ నొప్పి అన్నాడట. ఇదేంటి బాబు ఇప్పటిదాకా నువ్వు కడుపు నొప్పి కడుపు నొప్పి అన్నావు కదంటే, సార్ ఇప్పుడు నా కడుపు నొప్పిలో సార్ కాళ్ళ నొప్పి ఉంది వచ్చింది అన్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఇక్కడ కడుపు నొప్పి మీద ఫోకస్ చేస్తే కడుపు నొప్పి మ్యాగ్నిఫై అవుతుంది, దాన్ని తీసుకెళ్ళి పెయిన్ ఇంకో వైపుకి ట్రాన్స్ఫర్ చేసాం, విచ్ వన్ ఈజ్ ఇంటెన్సిటీ, ఏ దేనికి ఇంటెన్సిటీ ఉంది, దాని వైపుకి ఫోకస్ అయింది. ఉదాహరణకి నీకు తలనొప్పి వస్తుంది అనుకోండి, మనసు అంతా ఎక్కడ ఉంటుంది, తలనొప్పి ఏంటంటే, కడుపు నొప్పి వస్తుంది అనుకోండి ఎక్కడ ఉంటుంది, కడుపు ఉంది, కాలు నొప్పి వస్తుంది అంటే ఎక్కడ ఉంటుంది, కాలు నొప్పులు ఉంటుంది. ఈ తలనొప్పితోటి నువ్వు ఒక కామెడీ సినిమాకి వెళ్ళావు, నీ మనసు ఫోకస్ ఎక్కడ పెట్టింది, సిల్వర్ స్క్రీన్ మీద పెట్టావు, ఐనాక్స్ థియేటర్లో కానీ ఇంకో పెద్ద థియేటర్లో కానీ మనసు ఎక్కడ పెట్టో అక్కడ 2 గంటల పాటు ఆ నొప్పి నీకు తెలీదు. అంటే ఒక మూతద్దం మ్యాగ్నిఫై లెన్స్ తీసుకుని ఆ మ్యాగ్నిఫై లెన్స్లో సూర్యకిరణాలన్నీ ఒకే చోట ఫోకస్ చేస్తే ఆ మంటలు కదా ఏమవుతుందంటే బర్న్ అవుతుంది, బర్న్ అవుతుంది. అలాగే ఆల్ కాగ్నిషన్స్, మన ఆలోచనలు, మన ఫోకస్, మన మైండ్, బ్రెయిన్ అన్నీ కలిపి ఒకే దాని మీద పెడితే అది బాధ మీద పడితే బాధ 100 రెట్లు పెరుగుతుంది, ప్రాబ్లం మీద పెడితే ప్రాబ్లం 100 రెట్లు పెరుగుతుంది, ప్రోగ్రెస్ మీద పెడితే ప్రోగ్రెస్ 100 రెట్లు పెరుగుతుంది, సక్సెస్ మీద పెడితే సక్సెస్ 100 రెట్లు పెరుగుతుంది, సొల్యూషన్స్ మీద పెడితే సొల్యూషన్స్ 100 రెట్లు పెరుగుతాయి. సమస్యల మీద మాత్రమే మనం పెడుతున్నాం, సమస్యలు 100 రెట్లు పెరిగితే సమస్య ఓరియంటెడ్ థింకింగ్, సొల్యూషన్ ఓరియంటెడ్ థింకింగ్, పరిష్కారం దృష్టితో ఆలోచిస్తే పరిష్కారాలు రాసుకుంటే పరిష్కారం 100 రెట్లు సక్సెస్ అవుతాయి. మనం ఎప్పుడు కూడా సమస్యల గురించే ఆలోచిస్తున్నాం, సమస్యల గురించే థింక్ చేస్తున్నాం, సమస్యలు 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 అనుకుంటాం, సుడిగుండంలో చిక్కుకున్న వాడికి సుఖం ఎక్కడిదిరా. కోతికి ఒక దెబ్బ తగిలిందట, ఒక కోతికి దెబ్బ తగిలిందట, కోతి మీద పుండు భ్రమరాక్షసు అయిందని ఎప్పుడైనా వినే ఉంటారు మీరు. ఈ కోతి అంటే మారుతి అనమాట, ఈ కోతి వెళ్ళి పక్క కోతి చెప్పిందట, మన మేనత్త కొడుకు ఉన్నాడు కదా, కొడుకు దెబ్బ తగిలిందట, నేను వెళ్ళి పలకరించి వచ్చాను, నువ్వు వెళ్ళి పలకరించరామన్నాడు. ఈ కోతి వెళ్ళి మారుతి 800 చెప్పిందట, ఆ కోతి వచ్చి అయ్యో పాపం బంగారు కన్నా నీకు దెబ్బ తగిలిందా అని చెప్పేసి ఇలాగ టచ్ చేసి రుద్దిందట, రుద్దిందట అంటే ఇండైరెక్ట్గా అంటే మారుతి 800 దెబ్బ తగిలిన చెయ్యి మించి వెళ్ళిపోయిందని అర్థం. మనడే ఉన్న పవన్ కళ్యాణ ఎన్నికలకి వెళ్తే అన్ని కార్లు చేతులు మించి కాళ్ళు మించి వెళ్ళిపోవడానికి మనోడు కరెంట్ ఫైటరు జనసేన అని. సరే మారుతి 800 వెళ్ళి మారుతి 1000 చెప్పిందట, అయ్యయ్యో మన మేనత్త కోడికి దెబ్బ తగిలిందట కదా, నేను పలకరించాను, నువ్వు వెళ్ళి పలకరించాను, అది కూడా వచ్చి అయ్యో పాప నీకు దెబ్బ తగిలిందా అని చెప్పేసి దాన్ని ఇలా అండ మొదలు పెట్టింది, అది ఇంకాస్త పెద్దదైపోయింది. ఇది వెళ్ళేం చేసింది, మారుతిలోని ఒక్కొక్క బ్రాండ్ కోతికి చెప్పింది, ఒక్కొక్క కోతి రావడం, దాన్ని ముద్దు పెట్టుకుని అయ్యో బంగారు కండ అండం, అన్ని కోతులు చేతుల మీద చల్లిపోతే ఇది చెయ్యాలేదనుకుంటే ఇనప రాడ్డ. ఫైనల్గా కోతి దెబ్బ చిన్నది అందరు కలుగుతున్నారు, పలకరిత్తనమని కలుగుతున్నారు, అది పెద్దదే చచ్చి ఊరుకుందట. దీన్ని కోతి మీద పుండు బ్రహ్మరాక్షస అయినట్టు అని చెప్పేసి సామెతగా చెప్తుంటారు. చూడండి, మన కుటుంబంలో కానీ బంధువుల్లో కానీ చుట్టాల్లో కానీ ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్
అమెరికా వాడు బ్రిటిష్ వాడు ఏమంటాడంటే, స్పీడీ రికవరీ విషయే, స్పీడీ రికవరీ, హెల్దీ రికవరీ, కీప్ వెల్ సూన్, ఇటువంటి చెప్తుంటారు. ఎవరైనా చుట్టాలు బంధువులు హాస్పిటల్లో ఉన్నప్పుడు పలకరించడానికి వచ్చినప్పుడు చిన్న బుక్యో చిన్న ఫ్లవరో ఇచ్చి కీప్ వెల్ సూన్ అని కానీ, స్పీడీ రికవరీ విషయే, స్పీడీ రికవరీ అని కానీ చెప్తుంటారు. మన కుటుంబాల్లో బంధువుల్లో చుట్టాలు ఏమొస్తా తెలుసా? ఒక క్షణం తెలుసా పిన్ని? మన పెద్దంగారు వాళ్ళ చుట్టాలు సుబ్బారావు గారు తెలుసు కదా, ఆయన ఇలాగ వచ్చి పోయాడు ఇదే హాస్పిటల్లో, నీకు తెలుసా? అవునా, నిజమే, మొన్న కూడా విశాఖపట్నంలో మన చుట్టాల తాలూకు పలానా వెంకటరావు గారు అబ్బాయి లేడు, ఇటువంటి ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయిపోయాడట. అంటే డాక్టర్లు ఇచ్చే వైద్యం చాలా పెద్దది, బట్ వీళ్ళనే మాటలోనే చూసారో, పాయిజనస్ సబ్స్టెన్సెస్, నెగిటివిజ్ అంటే భూతద్దాన్ని కిరణాలు పెట్టి జబ్బు మీద క్రియేట్ చేసి నువ్వు పోతావరో, ఇటువంటి జబ్బులు వచ్చి చాలామంది పోయారు అని నిరాశావాదాన్ని క్రియేట్ చేస్తే, పెసిమిజాన్ని క్రియేట్ చేస్తే దెబ్బగడు హోప్ పోతుంది. హోప్ ఈజ్ ఆక్సిజన్, ఆక్సిజన్ లేకపోతే మనిషి చచ్చిపోతాడు కదండి. అంటే అర్థం ఏంటంటే, నువ్వు నమ్మితే దేని మీద ఫోకస్ చేస్తే అది 100 రెట్లు పెరుగుతుంది. నేను హాస్పిటల్కి వెళ్ళాను, డాక్టర్ చాలా మంచివాళ్ళు, ఇక టెక్నాలజీ ఈజ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, వాళ్ళు ఇచ్చే మందులు అడ్వాన్స్డ్ మందులు, వీళ్ళు ఇచ్చే కేర్ గొప్ప కేరు అని ఆశతో వెళ్తే వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్తో పాటు నీ ఆశ అనే ఆప్టిమిజం 100 రెట్లు పెరుగుతుంది. అంతే తప్పించి ఇటువంటి కేసులు, ఏ కేసులు ఫెయిల్ అయ్యాయి, ఎన్ని కేసులు ఫెయిల్ అయ్యి ఇళ్లలో తిరుగుతున్నారు అది గుర్తు పెట్టుకుని పేషెంట్ దగ్గరికి డైరెక్ట్గా వచ్చి ఆ నెగిటివ్ వార్త చెప్తే ఎవరికైనా సరే తట్టుకుంటారు చెప్పండి. మొన్న ఒకడు సుబ్బారావు ఎలాగో వచ్చిపోయాడు, ఏంటిది మాటలు అని చేతంటే, మీరు పాజిటివ్ మీద మీకు ఫోకస్ చేయండి, కుటుంబాల్లో పాజిటివిజం పెంచుకోండి, సమాజంలో పాజిటివిజం పెంచుకోండి. మీలో లేనిది ఏదో చూస్తున్నారు, వాట్ యూ డోంట్ హ్యావ్, మీలో ఉన్నది చూడండి. ఒక తెల్ల బోర్డు అంతా ఉంది కానీ చిన్న మచ్చ పెడితే, ఈ మచ్చన చూస్తున్నాం, తెల్ల బోర్డు అంతా ఖాళీగా ఉంది కదా, దాన్ని చూడండి. ప్రతి ఒక్కళ్ళ లోపాలు ఉంటాయి, మీలో కూడా లోపాలు ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళ బాధలు ఉంటాయి, మీలో కూడా బాధలు ఉంటాయి. ప్రతి ఒక్కడు అక్కడ ఇక్కడ నొప్పి ఉంటుంది, ఆ నొప్పినే చూస్తూ 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 కూర్చుంటే ఒళ్ళంతా నొప్పి వస్తాయి. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? బి పాజిటివ్. మీ కాగ్నిటివ్ పవర్ అనేది చాలా పవర్ఫుల్. మీ సక్సెస్ రావాలన్నా, ఆరోగ్యం రావాలన్నా, ఆనందం రావాలన్నా సమస్య మీద ఫోకస్ చేస్తే సమస్య 100 రెట్లు పెరుగుతుంది. సొల్యూషన్స్ మీద ఫోకస్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ముందులే మంచి రోజు ముందు ముందు.